అంటే అన్ని కట్టించిన ఘనత ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. మళ్ళీ ఈ ప్రభుత్వంలో గడిచిన 10 సంవత్సరాలు మాటలతో కాలయాపన చేసింది గత ప్రభుత్వం, కబుర్లు చెబుతూ వచ్చింది గత ప్రభుత్వం. ఇదిగో పెద్దక్క నీకు పండక్క అల్లుడు వస్తే అల్లుడు బిడ్డ ఏడబడుకుంటారు నువ్వు ఏడబడుకుంటావని ఆనాటి ముఖ్యమంత్రి గారు ప్రశ్నించాడు. నీకు 2 గొర్రెలున్నాయి, 2 మేకలున్నాయి, 4 కోళ్ళున్నాయి, ఏడకప్పెడితే వాటిని కప్పెట్టడానికి చోటు కావాలి కదా, చూడు డబుల్ బెడ్రూమ్ ఇల్లుస్తానని ఎప్పుడు బొమ్మలే చూపించేవాడు ఆనాటి ముఖ్యమంత్రి. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి రేపటికి కరెక్ట్ గా 100 రోజులు, 100 రోజులు అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పిన మాట నడుస్తాం. 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు ఇప్పటికే చేశాం, మిగిలిన గ్యారంటీలు కూడా ఈ ఎన్నికల కోడ్ వల్ల చేయలేకపోతున్నాం. 100కి 100% తెలంగాణ ప్రజలకి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు వారి సమక్షంలో ఏమైతే అభయహస్త కార్యక్రమాల ద్వారా 6 గ్యారంటీలు తెలంగాణ బిడ్డలకు అందిస్తామని చెప్పామో ఈ కార్యక్రమాలని ఎన్నికల కోడైన తర్వాత తప్పకుండా పేదవారి ఇంటికి చేర్చే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. అంతేకాదు ప్రతి కార్యక్రమానికి తెల్ల కార్డు కావాలి, ఇంకా తెల్ల కార్డులు ప్రతి గ్రామంలో ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తెల్ల కార్డులు కూడా ఇవ్వటానికి మొన్న కేబినెట్ లో తీర్మానం చేశాం. అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల కార్డు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వబోతుంది.